కివి మాల్ ఆషాడం కేజీ సేల్ సౌందర్యం కేజీలలో సంబరం టన్నుల్లో కేజీలో సూరత్ చీరలు కేజీ చీరలు 150 రూపాయల నుండి ప్రత్యేక కౌంటర్లలో కేజీ సేల్ మహిళలకు క్రేజీ సేల్ ఫ్యాన్సీ హై ఫ్యాన్సీ పట్టు సారీస్ సరికొత్త స్టాక్ పై మార్జిన్ ఫ్రీ సేల్ లేడీస్ వేర్ కిడ్స్ బాయ్స్ అండ్ గర్ల్స్ వస్త్రాలపై 1+1 1+2 ఆఫర్స్ మెన్స్ వేర్ పై 1+1 1+2 అండ్ మోర్ కాంబో ఆఫర్స్ సూటింగ్స్ అండ్ షర్టింగ్స్ హ్యాండ్లూమ్స్ పై స్పెషల్ డిస్కౌంట్స్ జీవీ మాల్ విజయ్ విహార్ సెంటర్ ఆర్ఆర్ పేట్ ఏలూరు అంగన్వాడీ కార్యకర్తలకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే తెలంగాణలో బీఆర్ఎస్ కు పట్టిన గతే పడుతుందని ఏలూరు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ బయట చంటి ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ రెడ్డి అప్పలనాయుడు హెచ్చరించారు. బుధవారం ఉదయం ఏలూరు కలెక్టరేట్ కార్యాలయం వద్ద అంగన్వాడీ కార్యకర్తలు సమ్మె శిబిరం వద్దకు బారిటి చంటి రెడ్డి అప్పలనాయుడు వచ్చి మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా వాళ్లు మాట్లాడుతూ గత ఎన్నికల ముందు వైసీపీ అంగన్వాడీ కార్యకర్తలకు తెలంగాణ కంటే అదనంగా జీతం ఇస్తాను అని హామీ ఇచ్చారు, కానీ 5 ఏళ్లు గడిచినా ఆ హామీలు అమలు చేయలేదని విమర్శించారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ ఆయా టీచర్స్ కూడా సమ్మె చేస్తూ ఉన్నారు. ఎందుకంటే వారి యొక్క న్యాయమైనటువంటి డిమాండ్స్ నెరవేర్చాలని, ఏదైతే కనీస వేతనం అమలు చేయండి, పక్క రాష్ట్రం కంటే ఎక్కువ ఇస్తానని వాగ్దానం చేసినటువంటి దొంగ ముఖ్యమంత్రి మరి ఆ మాటను మర్చి ఈ రోజున 11,500తో మమ్మల్ని అర్ధాకలతో పనిచేయిస్తూ ఉన్నాడు ఈ యొక్క ముఖ్యమంత్రి అని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి మరి సిఐటి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ యొక్క సమ్మె కార్యక్రమానికి జనసేన పార్టీ నుంచి మేము ఈ రోజున మద్దతు తెలపడానికి వచ్చాం. ఇప్పటికైనా ఈ యొక్క ముఖ్యమంత్రి ఆలోచన చేసి జ్ఞానం తెచ్చుకొని బుద్ధి తెచ్చుకొని ఏదైతే అంగన్వాడీ సెంటర్స్కి ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా తక్షణం అమలు చేయాలి. ఈ రోజున మీ ఎమ్మెల్యేలు మీ మంత్రులు చెప్తా ఉన్నారు మీ ఉద్యోగాలు పీకేస్తామని అంగన్వాడీ సెంటర్లు బెదిరిస్తూ ఉన్నారు. మీ ఉద్యోగాలే ఇంకొక 3 నెలల్లో ఓడ బీగుతూ ఉన్నారు. ఎమ్మెల్యేలు మంత్రులు మీ ముఖ్యమంత్రి గారు మీ ఉద్యోగం కూడా ఇంకొక 3 నెలల్లో ఈ రాష్ట్ర ప్రజానీకం అందరూ కలిసి ఓడ బీగుతూ ఉన్నారు. అది గుర్తుపెట్టుకోండి అని చెప్తా ఉన్నాం. ఇప్పటికైనా వారు చేసినటువంటి తెలంగాణలో ఇస్తున్నటువంటి 18,500 కలిపి ఇంకా అదనంగా ఇస్తానన్న ఇంకో 1,000-2,000 కలిపి ఇవ్వాలని, లేదు కనీస వేతనం అమలు చేయాలని, మరి అదైతే రిటైర్మెంట్ బెనిఫిట్స్గా 5 లక్షల రూపాయలు ఇవ్వాలని, అదేవిధంగా జీతంలో సగం పెన్షన్ రూపంలో ఇవ్వాలని, అట్లా 10 డిమాండ్స్ని అమలు చేయాలని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం. ఇప్పటికైనా అది కాకపోతే ఈ రోజున పూర్తి స్థాయిలో జనసేన పార్టీ నుంచి మరి అంగన్వాడీ సెంటర్స్కి సిఐటి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ యొక్క సమ్మెకి పూర్తిగా మద్దతునిస్తాం. వారి యొక్క ఆందోళన కార్యక్రమం ఈ యొక్క ఆందోళన ఉద్రేక్తం చేస్తాం. మీరు దొంగ మార్గాల్లో ఎవరైనా పోటీ వ్యక్తులు పెట్టి పనిచేస్తే ఆ ఎన్నిటిని కూడా నివారిస్తామని కూడా హెచ్చరిస్తూ ఉన్నాం. మరి ఈ రోజున అంగన్వాడీలు నిన్నటి నుంచి నిరవధికి సమ్మె చేస్తున్నారు. నిన్న వచ్చాం వాళ్ళందరినీ కూడా, ఏదైతే వాళ్ళ న్యాయమైన కోరికలు ఉన్నాయో ఆ సమస్యలన్నీ కూడా ఈ ప్రభుత్వం తీర్చాలని చెప్పి తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేయడం జరిగింది. మళ్ళీ ఇవాళ వచ్చేసరికి వాళ్ళు ఏదైతే సచివాలయ ఉద్యోగస్తులు ఉన్నారో, అలాగే మహిళా పోలీసులు ఉన్నారో, వాళ్ళతో ఈ అంగన్వాడీ సెంటర్లు తాళాలు పగలగొట్టించి వాళ్ళతో ఏదైతే పిల్లలకి అన్న వచ్చి వాళ్ళకి పెట్టించాలో అవన్నీ కూడా పెట్టిస్తున్నారు కొన్ని సెంటర్లు అని చెప్తున్నారు. అంటే వీళ్ళని బెదిరింపు ద్వారంతో, అంటే మీరు రాకపోతే మీ ఉద్యోగాలు తీసేస్తామని చెప్పి బెదిరిస్తున్నారు. అంటే మొన్నటిదాకా ఆరోగ్య రక్షా ఇళ్ళు ఉపయోగించుకున్నారు, అలాగే బిఎల్ఓల కింద కావాలంటే ఇళ్ళు ఉపయోగించుకున్నారు. అన్నిటికీ ఇప్పటి వరకు వెట్టి చాకరీ వీళ్ళతో చేయించుకుని వీళ్ళ పని అయిపోయిన తర్వాత నియంత్రిత ద్వారంతో జగన్మోహన్ రెడ్డి గారు అవసరం అయిపోయిన తర్వాత ఎలా వదిలేస్తాడనేది మహిళా మండలిందరూ కూడా చెప్తున్నారు. వీళ్ళ మహిళల్ని ఈ విధంగా ఒప్పించుకున్న తర్వాత ఈ రోజున మీరు రేపొద్దు నుంచి డ్యూటీలోకి రాకపోతే మీ ఉద్యోగాలు పోతాయని చెప్పి బెదిరిస్తున్నారు. వీళ్ళేమి అదిరేది లేదు, బెదిరేది లేదు, తప్పనిసరిగా వీళ్ళు పోరాటం చేస్తున్నారు. వీళ్ళు పోరాటానికి మేమందరం కూడా అన్ని ప్రతిపక్షాలన్నీ కూడా వీళ్ళందరికీ కూడా సహకారం మద్దతు అందిస్తున్నాం. తప్పనిసరిగా వీళ్ళకి ఏదైతే న్యాయమైన కోరికలు ఉన్నాయంటున్నారో ఆ న్యాయమైన కోరికలు వెంటనే ప్రభుత్వం నెరవేర్చాలని, ఎందుకంటే అంగన్వాడీ సెంటర్లకు అద్దె కట్టట్ల 8 నెలల నుంచి వీళ్ళ దాంట్లో అద్దె కట్టుకుంటున్నారు. గ్యాస్ కొనివ్వట్ల గ్యాస్ వీళ్ళ దాంట్లో కొనుక్కుంటున్నారు. వీళ్ళు అడిగేది జీతం 16,000 చేయమని చెప్పి.
వేలు చేయమని అడుగుతున్నారు. 20,000 డిమాండ్ పెట్టినప్పటికీ 16,000 చేయమని. వీళ్ళు ఏదైతే 1,000 రూపాయలు పెంచుకొని పబ్బం గడిపేసుకుని 4 సంవత్సరాల నుంచి నానా ఇబ్బందులు పడుతున్న ఈ మహిళా మనులందరికీ కూడా న్యాయం చేయవలసిన పని ఉంది. ఈ అంగన్వాడీలు వాళ్ళ ఉద్యోగాలు పోయినా సరే మేము మా పోరాటం ఆగదని చెప్పి వాళ్ళు శపథం పూనారు. తప్పనిసరిగా ప్రభుత్వం ఇప్పటికైనా దిగొచ్చి ఇలా న్యాయమైన కోరికలు తీర్చాలని చెప్పి మేము తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేయడం జరుగుతుంది. ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఏలూరు ప్రాజెక్ట్ అధ్యక్షురాలు టి రజనీని మాట్లాడుతున్నాను. మరి గత 20వ తారీఖున సమ్మె నోటీస్ ఇవ్వడం జరిగింది గత నెలలో. మరి ఈ నెల 12వ తేదీన మేము నిరవధిక సమ్మెలోకి సెంటర్స్ అన్నీ కూడా క్లోజ్ చేసి వచ్చాము. మా డిమాండ్స్ ఏంటంటే కనీస వేతన 26,000 ఇవ్వాలి, అలాగే సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాడ్యుటీ అమలు చేయాలి, అలాగే మరి రిటైర్మెంట్ బెనిఫిట్స్ 5 లక్షలు ఇవ్వాలి, ఫేస్ యాప్ను రద్దు చేయాలి, మినీ సెంటర్లు మెయిన్ సెంటర్లుగా మార్చాలి, తర్వాత మరి సెంటర్ అద్దెల బకాయిలు చెల్లించాలి, 2017 నుండి టీఏ బిల్సు అలాగే కరెంటు బిల్లులు కూడా చెల్లించాలి. ఈ యొక్క న్యాయమైనటువంటి కోరికలు మా డిమాండ్స్ని తీర్చమని మేము సీఎం గారిని అడుగుతుంటే కనీసం మా యొక్క సమస్యలు పట్టించుకోకుండా మా మీద ఒత్తిడి తీసుకొస్తూ ప్రభుత్వం యొక్క నిర్లక్ష్య వైఖరి మా పట్ల తెలియజేస్తుంది. ఈరోజు 2వ రోజు మేము సమ్మెలోకి వచ్చాము. ఈ సమ్మెలోకి వచ్చిన తర్వాత మా మీద అధికార యంత్రాంగం మరి సెంటర్స్ తాళాలు పగలగొట్టి సెంటర్స్ తీయమని, అలాగే మరి ఎలిమెంటరీ స్కూలు టీచర్స్కి పిల్లలకి భోజనాలు వండిపెట్టి మరి అంగన్వాడీ పిల్లల్ని స్కూల్కి తీసుకురమ్మని తల్లుల దగ్గరికి పంపించడం జరుగుతుంది. అయితే సెంటర్కి రావడం అనేది మరి ఎలిమెంటరీ స్కూల్లోకి పిల్లలు తీసుకొచ్చి భోజనం పెట్టడమేనా అంగన్వాడీ స్కూల్ అంటే? మరి మేమైతే అంగన్వాడీ సెంటర్స్ PP1 PP2 కార్యక్రమాలు అంటే పిల్లల పాఠ్య ఆటపాటలతో విద్య నేర్పిస్తూ మరి వాళ్ళకి భోజనం పెడుతూ తల్లుల్లాగా మరి మేమే అన్ని రకాలుగా పిల్లల్ని సదుపాయం చేస్తుంటే ఈరోజు కేవలం ఒక భోజనం కోసం పిల్లల్ని తీసుకురమ్మని మా సెంటర్ తాళాలు పగలగొడుతున్నారు. సీఎం గారికి ఒకటే తెలియపరుస్తున్నాం, మరి ప్రభుత్వంలోకి వచ్చినటువంటి అధికారంలోకి వచ్చినటువంటి మరుక్షణమే అంద తెలంగాణ కంటే 1,000 రూపాయలు జీతం పెంచుతానటువంటి సీఎం గారు 4.5 సంవత్సరాల కాలం అయింది, కనీసం ఈ రోజుకి మాకు 1,000 రూపాయలు జీతం అదనంగా పెంచాల. తెలంగాణలో అయితే 18,500 రూపాయలు జీతం ఉంది, మాకు ఈ రోజుకి రావాల్సినటువంటి జీతం 19,500 రూపాయలు ఆయన ఇచ్చినటువంటి హామీ మేరకు. మరి సీఎం గారు మీరు ఇచ్చినటువంటి హామీలు ఎక్కడ పెట్టారు? మా మీద ఇంత నిర్లక్ష్య స్వభావం ఎందుకు చూపిస్తున్నారు? ఎప్పటికైనా మీరు కళ్ళు తెరిచి మేము కోరేటువంటి న్యాయమైన కోరికలు మాకు ఈ డిమాండ్స్ కనుక మీరు తీర్చకపోతే ఇటు ఈ పోరాటాన్ని ఇంకా మేము ముందుకు సాగిస్తామని తెలియపరుస్తున్నాం. వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ కనీస వేతనం 26,000 ఇవ్వాలని, ఎఫ్ఆర్ఎస్ యాప్ రద్దు చేయాలని, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గార్డ్ డ్యూటీ అమలు చేయాలని, మినీ వర్కర్లు మెయిన్ వర్కర్లు చేయాలని, పిల్లలకి నాణ్యమైన సరుకు అందించాలని మేము కోరే న్యాయమైన కోరికలను కూడా మాకు తీర్చకుండా ఈరోజు ప్రభుత్వం ఇంత నిర్లక్ష్యంగా ప్రవర్తించడం చాలా దారుణంగా ఉంది. ఇలాంటి దారుణంగా రోజు కొనసాగితే మా ఈ సమ్మె ఎప్పటివరకు కొనసాగుతుందో కూడా మేము చెప్పలేము. ప్రభుత్వానికి మాత్రం కరెక్ట్ బుద్ధి చెప్పి మేము ఈ సమ్మెను కొనసాగిస్తాం. ఎందుకంటే ఈరోజు కొత్తగా జాయిన్ అయిన వాళ్ళతో అంగన్వాడీలు తీపిచ్చారు. ఏ కొత్తగా జాయిన్ అయిన మాకేనా సమస్యలు? కొత్తగా జాయిన్ అయిన వాళ్ళకి ఈ సమస్యలు లేవా? వాళ్ళకే అదే సమస్యలు ఉంటాయి. రేపు పొద్దున్న వాళ్ళు ఆ సమస్యలు అంటే నిన్న కాక మొన్న జాయిన్ అయ్యారు కదా అని చెప్పి వాళ్ళు ఆ సమస్యలు ఫేస్ చేస్తున్నారు. చేయట్లేదు. మేము ఎప్పటి నుంచో చేస్తున్నామని మమ్మల్ని వదిలేసి కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు మీ ఉద్యోగాలు పోతాయి, మీరు సెంటర్స్ తీయండి అన్న మాట ఏంటి? ఎందుకు తీయమనాలి వాళ్ళని అసలు సెంటర్స్? అలా తీయమంటాం పద్ధతి కాదు. జగన్ ముందుకు కిందకి దిగొచ్చి నువ్వు మా కోరికలను తీర్చావా, నీకు బాగుంటుంది, లేదంటే ఇంకా ముందు నీకు చాలా కరెక్ట్ అయిన బుద్ధి చెప్పే రోజులు వస్తాయి. మా అంగన్వాడీ వాళ్ళ యూనియన్ సత్తా ఏంటో చూపిస్తాము. సాయిబాబు, సిఐటియు ఏలూరు నగర ప్రధాన కార్యదర్శి. ఈరోజు అంగన్వాడీ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వానికి దపదపాలుగా అనేక సందర్భాల్లో నిరసనలు వింత పత్రాలు ఇచ్చినప్పటికీ సమస్య పరిష్కారం కాకపోవడంతో ఈరోజు సమ్మెలో దిగాల్సి వచ్చింది. అంగన్వాడీలు ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం సమస్యలు పరిష్కరించకపోతే రానున్న కాలంలో సరైన గుణపాఠం చెబుతాము. జగన్మోహన్ రెడ్డి అధికారుల ముందు ఇచ్చిన హామీ ఏదైతే ఉందో తెలంగాణ కంటే అదనంగా 1,000 రూపాయలు పెంచుతానని చెప్పారు, అది అమలు చేయాలని, అలాగే సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాడ్యుయేట్ ఇవ్వాలని, కనీస వేతన 26,000 ఇవ్వాలని అధికారులు వేధింపులు ఆపాలని కోరుతూ ఈరోజు సమ్మె చేస్తున్నారు. నిన్న కూడా చర్చలు జరిగినాయి, కానీ ఏ ఒక్క సమస్య కూడా పరిష్కరించలేదు. కాబట్టి ఈ సమ్మె కొనసాగుతుంది. ఎప్పటికైనా సరే రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోతే గతంలో తెలుగుదేశం ప్రభుత్వానికి ఏ గతి పట్టిందో రేపు ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి కూడా అదే గతి పట్టబోతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. గత 109 సంవత్సరాలుగా లక్షలాది మంది ఖాతాదారుల యొక్క విశ్వసనీయతతో, ఆదరాభిమానాలతో, ఆశీస్సులతో దిగ్విజయంగా నడపబడుతున్న మన అందరి బ్యాంక్ ది ఏలూరు కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ టేకో బ్యాంక్.
ఇప్పుడు 110వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న శుభ సందర్భంగా ప్రతి ఒక్కరికి హృదయపూర్వక 110వ వార్షికోత్సవ శుభాకాంక్షలు ఇట్లు అంబికా ప్రసాద్ చైర్మన్ మరియు పాలక మండలి సభ్యులు సిఈఓ ఎం అచ్యుతరావు అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్ అగ్రహారం ఏలూరు బ్రాంచ్లు ఆర్ఆర్పేట ఏలూరు జంగారెడ్డిగూడెం పాలకొల్లూరు